శ్రీశైలం క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో వీరశైవులు ఒళ్ళు గగురు పుడిచే విన్యాసాలు చేశారు. కన్నడ భక్తులు శరీర భాగాలపై ఇనుప చువులతో గుచ్చుకుంటూ అగ్నిగుండంలో నడిచి భక్తిని చాటారు. ముందుగా అగ్నిగుండానికి ఆలయార్చకులు ఈవో పెద్దిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతలు ఇచ్చారు. ఈ విన్యాసాలు చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దివ్య ధూపమాధ్రాపయామి, దీపం చూపించండి, సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూప దీపానందనం శుద్ధ. శ్రీశైలానికి ఉగాది సందర్భంగా భక్తులు తరలివచ్చారు. భ్రమరాంబికాదేవిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. భక్తుల రద్దీతో వేకువజామునే ఆలయ ద్వారాలు తెరిచి ప్రాతకాల పూజలు చేశారు. ఉదయం 4:30 నుంచి అధికారులు దర్శనానికి అనుమతించారు. ఉచిత దర్శనం, శీఘ్ర అతి శీఘ్ర దర్శనం, 500 రూపాయల దర్శన క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. క్యూ కాంప్లెక్స్లో భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నారు. ఇక అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేసి మొత్తం 15 కౌంటర్ల ద్వారా అందజేస్తున్నారు.